హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్ చనాదాల్ నమ్కిన్ ఎట్లా చేయాలో చూద్దాము. ఇది అచ్చం బయట షాప్స్లో దొరికేలానే ఉంటుంది. నేను చెప్పే విధంగా చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా ఒక కప్పు శనగపప్పును తీసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసుకుని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇట్లా వాష్ చేసుకున్న శనగపప్పులో ఇంకా కొన్ని వాటర్ వేసుకుని 4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే 4 అవర్స్ ముందు నానబెట్టుకొని తీసుకున్నాను. ఈ విధంగా పప్పు అంతా మంచిగా నానిపోతుంది. ఇప్పుడు వాటర్లో నుంచి తీసేసుకోవాలి. ఇట్లా పప్పుని వాటర్లో నుంచి తీసుకున్న తర్వాత ఒక క్లాత్ పైన ఈ పప్పు అంతా వేసుకుని వాటర్ లేకుండా తుడుచుకోవాలి. ఇందులో కొంచెం కూడా వాటర్ ఉండొద్దు. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా అయ్యేంత వరకు తుడుచుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకోవాలి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక స్ట్రైనర్ని కానీ జల్లిని కానీ పెట్టుకుని కొద్ది కొద్దిగా ఇట్లా కప్పు సహాయంతో అందులోకి వేసుకోవాలి. ఇట్లా పప్పునంతా కలుపుతూ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. పప్పు ఫ్రై అయిందో లేదో ఒకసారి చూద్దాము. ఇంకా మెత్తగానే ఉంది కదా, ఇంకొంచసేపు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇదంతా వేరే బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం పప్పునంతా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా పోయే వరకు పేపర్ పైన కానీ లేకపోతే టిష్యూ పేపర్స్ పైన కానీ ఇదంతా వేసుకోవాలి. తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో. ఫైనల్ గా చాట్ మసాలా వేసుకుని కలుపుకోవాలి.
ఇట్లా కలుపుకున్న తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకుని స్టోర్ చేసుకుంటే 10 డేస్ వరకు ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, టేస్టీ రెసిపీ చెనాదాల్ నమ్కిన్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.